మందు సిగరెట్ తాకండి, తాగితే పోతారని ఏనాడో రాసింది. సిగరెట్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కన్సంప్షన్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ నరసార్దూల కర్తవ్యం దైవమాహ్నికం. తిను. వావ్, ఇడ్లీ విత్ జీడిపప్పు స్మైలీ, దీనికి మినిమం 200 లైక్స్ గ్యారంటీ. వస్తే హారిక, తొందరగా తినేసి బయలుదేరు. ఎంతసేపు? మళ్ళీ దుర్ముహూర్తం వచ్చేస్తుంది. ఆ ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో పట్టుకుని కూర్చోకు. ఏం పిల్లో ఏంటో. అబ్బా రాక్షసి, చెప్పేది నీకే. తినడం మొదలుపెట్టావా లేదా? తొందరగా తిను. మీ డాడీ అదే పనిగా చెప్పేళ్ళారు. వెళ్ళి అబ్బాయిని చూసిరా. మన సుబ్బారావు అంకుల్ లేరు, వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్ట. ఒకడే కొడుకు ఏదో బిజినెస్ చేస్తున్నట్ట. నాకు ఇప్పుడే పెళ్ళొద్దంటే వినరే. పెళ్ళి తర్వాత అన్ని రెస్ట్రిక్షన్సే, ఇది చేయొద్దని అది చేయొద్దని. ఆఖరికి ఇలా స్లీవ్లెస్ కూడా వేసుకోనివ్వరు. హే నార్మల్, వెదవేషలాపు. వాళ్ళ ఫ్యామిలీ మాకు బాగా నచ్చింది, నువ్వు వెళ్ళి అతను కలిసిరా. వాడు ఎలా ఉంటాడో ఏంటో తెలియకుండా ఏంటిది. అందుకే లేక ముందు ఇద్దరు మాట్లాడుకుంటే బాగుంటుంది. వెళ్ళవే, మళ్ళీ దుర్ముహూర్తం వస్తుంది. అంతేగా, ఆ దుర్ముహూర్తంలోనే వెళ్తా. చంపేస్తా. వస్తే బయలుదేరవే. చెప్పి చెప్పి నా నెత్తి నోరుపోయేలా ఉంది. దుర్మార్తం వస్తుంది వస్తుంది అంటే అర్థం కాదు. అబ్బా ఏం పిల్లో ఏంటో. నా గోర నాదే, దీనికి చెప్పి లాభం లేదు. వసే వెళ్ళవే తల్లి. సర్లే వెళ్తున్నా, ఎడవకు. గుర్తుంది కదా, నెక్లెస్ రోడ్లో లేక్ యూ బేకరీ అంట. ఆ పిల్లాడు వచ్చేసే ఉంటాడే. హలో సార్, నమస్తే. డైరెక్టర్ గారా అండి? అవునండి, డైరెక్టర్నే. సార్, మీ సినిమాలో మా వాడికి ఛాన్స్ ఇస్తారా? లేదు, ఇప్పుడు వేరే పెద్ద ప్రాజెక్ట్ చేస్తున్నా. ప్రస్తుతానికి అందరు సెట్ అయిపోయారు. వేరే రోల్ ఏదైనా ఉంటే చెప్తానులేండి. సార్ సార్ సార్, మీ పెద్ద ప్రాజెక్ట్లో చిన్న రోల్ అయినా పర్లేదు సార్, ప్లీజ్. బాబు, నేనే హీరోయిన్ దొరక నానే తిప్పలు పడుతున్నా. ఫోన్ పెట్టే. హలో రే మబ్బుగా, ఎక్కడ్రా పిల్ల? వస్తుంది వస్తుందన్నావు. అరగంట నుండి ఈకలి దోమల్ని కొట్టుకుంటూ కూర్చున్న. ఊర్లో ఏ ప్లస్ దొరికిన టీంద్రా ఎక్కడ సెట్ చేసావు? హలో. అరే మామ చిల్రా, అలాంటి ప్లేస్లో అయితే చిన్నగా స్లోగా ఎదురెదురుగా కూర్చొని కళ్ళల్లో కళ్ళు పెట్టుకొని స్క్రిప్ట్ చెప్పడానికి ఫ్రీగా ఉంటుందని సెట్ చేశారా? అయినా మన బడ్జెట్కి ఇదే ఎక్కువరా. రే నేను తీసే డెమో ఫిలింకి పిల్ల దొరక నిన్ను అడిగా. ప్రొడ్యూసర్ ఏమో గోల పెడుతున్నాడు, మన దగ్గర టైం లేదు. నువ్వేమో ఇంకో బేవర్స్ గాడ్ని, వాడేమో ఇంకా తొక్కనా డాష్ గాడ్ని, ఇలా 10 మందిని అడిగి హీరోయిన్ సెట్ చేశారు. ఈసారిగా నా పిల్ల హ్యాండ్ ఇచ్చింది అనుకోరా. అరే మామా, పిల్లొచ్చింది, సూపర్ ఉంది. ఫోన్ పెట్టే తర్వాత చేస్తా. పర్లేదు, బాగానే ఉన్నాడు. నాట్ బ్యాడ్. బాగానే ఉంది, ఏమాత్రం యాక్ట్ చేస్తాం చూడాలి. సారీ లేట్ అయింది. నో ప్రాబ్లం, మీ అమ్మాయిలు కామనే కదా. బాబుకి అందంతో పాటు పలుపు కూడా బాగానే ఉంది. మీరేం చదువుకున్నారు? నాది బీటెక్ అయిపోయింది, ప్రస్తుతానికి ఖాళీ. ఓ, ఇదే ఫస్ట్ టైమా?
మా అయ్య ఊరికే అందుకు కూర్చొనిస్తాడు. ఇప్పటికీ నీలాంటి వాళ్ళు ముగ్గురు అయ్యారు. ఆహా లేదు, మొన్న 2-3 చోట్లకు వెళ్ళమంటే వెళ్ళాను, కానీ వర్కౌట్ అవ్వలేదు. ఓ, మీకు మోడర్న్ డ్రెస్సెస్ అవి వేసుకోవడం ప్రాబ్లం లేదుగా. ఐ మీన్ స్లీవ్లెస్ అలాంటివి. నో నో, ఇన్ఫాక్ట్ ఐ లవ్ దెమ్. నాకు మరీ పాతకాలం డ్రెస్సెస్ అంటే అంతగా నచ్చవు. ఆహా, ఇలా మరీ ఫాస్ట్ అనుకుంటా. ఓకే, వాంట్ టు హ్యావ్ సమ్ మిల్క్ షేక్? యా యా, చాక్లెట్ ఈస్ మై ఫేవరెట్. ఓ, ఫర్ మీ టు. ఏ బేరర్ సార్, 2 చాక్లెట్స్ ప్లీజ్. ఓకే సార్. మీరు నార్మలీ మూవీస్ చూస్తుంటారా? యా యా, అనామిక, రుద్రమదేవి అండ్ అరుంధతి, అలాంటి ఫీమేల్ ఓరియంటెడ్ మూవీస్ అంటే ఇష్టం. నైస్, థ్యాంక్ యూ. సో మంచి లేడీ ఓరియంటెడ్వి చూస్తా. నైస్. అండ్ ఇంకొకటి, ఓకే, ఇప్పటిదాకా మీరు అడిగారు కదా, ఇప్పుడు నేను అడుగుతా, ఓకేనా? ఓకే ఓకే. సో మనం ఇప్పుడు ఎక్కడున్నాం? నా ఛాన్స్ కదా, ఓకేనా? ఓకే, కమ్ ఆన్ రా, డైరెక్షన్ గురించి ఏంటది చింపేద్దాం. ఓ నైస్, ఓకే. వన్ సైడ్ కాన్వర్సేషన్స్ అంటే నాకు కూడా బోరే. మ్యారేజ్ అయ్యాక హనీమూన్ ఎక్కడ ప్లాన్ చేస్తున్నారు? అంటే యూజువల్లీ అబ్బాయిలందరూ ఫస్ట్ నైట్ గురించి ఆలోచిస్తారు కదా. నాకైతే లండన్ బ్రిడ్జ్ దగ్గర హనీమూన్ ప్లాన్ చేసుకోవడం చాలా ఇష్టం. ఓ, ఐ సీ. ఇంతకీ లవ్ మీద మీ ఒపీనియన్? నా పేరు సాగర్, అంటే సముద్రం. మునిగితే కానీ లోతెంత తెలియదు, జస్ట్ లైక్ దాట్. ప్రేమలో పడితే కానీ ఆ స్వీట్నెస్ ఏంటో తెలియదు. ఈ సినిమా వాళ్ళు, కవులు వాళ్ళకు వాళ్ళు తోచినట్టు ఏదో రాసేసుకుంటుంటారు. బట్ యూ ఓన్లీ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ ఇట్ టు ఫీల్ ఇట్ అనేది నా ఒపీనియన్. ఓ, గుడ్, ఇంప్రెస్డ్. మరి పెళ్ళంటే? ప్రేమ అనేది ఒక ఫీలింగ్ అయితే, పెళ్ళి అనేది ఒక ప్రయాణం. సోలోగా సైకిల్ తొక్కడం మానేసి బైక్ ఎక్కినంత థ్రిల్లింగ్గా ఉంటుంది, కానీ కాస్త కేర్లెస్గా ఉన్నా ప్రమాదాలు తప్పవు. మరి పిల్లలు? పెళ్ళైన ప్రయాణంలో చిన్న చిన్న స్వీట్ మెమరీస్, మోయాలనిపించే బరువులు. నైస్. ఓకే, మీకు వంట అవి వచ్చా? ఐ యామ్ ఎ టెరబుల్ కుక్. ఓకే, యూజువల్లీ సాటర్డే తప్పితే అట్లీస్ట్ 4 డేస్ అన్నా నాన్ వెజ్ ఉండాలి. ఓ, నన్ను కూడా తినేవే. అయినా పెళ్ళేంటి, పిల్లలేంటి, ఇదేమైనా పెళ్లి చూపులా? దీన్ని నాన్ వెజ్ పిచ్చి తగలయ్యా. ఇది కానీ హీరోని అయితే ప్రొడ్యూసర్ మునిగిపోవడం గ్యారంటీ. హలో, మీరేం మాట్లాడట్లేదు? నాలో ఏం నచ్చింది మీకు? మీ హైట్ పర్సనాలిటీ బాగుంది, బాపు బొమ్మలాగా ఉన్నారు. ఇంటిమేట్ సీన్స్ చేయడానికి ప్రాబ్లం లేదుగా. హా, ఇంటిమేట్ సీన్స్ ఉంటేనే కదా రొమాన్స్ వర్కౌట్ అయ్యేది. బాబోయ్, ఇది బాగా ఫాస్టే. ఇంతకుముందు మీరు ఇలాంటివి ఏమైనా చేశారా? వాట్? వన్ సెకండ్. హలో. హలో, నేను హరి, నీ అంకుల్ పంపించారు పెళ్లి చూపులకి. హాయ్. ఇంతకీ మీరు ఎవరి గురించి వెయిట్ చేస్తున్నారు? మా ఫ్రెండ్ ఎవరు అమ్మాయిని పంపిస్తా అన్నాడు నా డెమో ఫిలిం గురించి, అందుకని వెయిట్ చేస్తున్నా. ఇంతకు మీరు కాదా? లిసన్ లిసన్, కొంచెం కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది. నేను పెళ్లి చూపుల కోసం వచ్చాను, సారీ, బాయ్. హాయ్ హరి. హాయ్. ఎవరతను? మా ఆఫీస్ కలీగ్. ఓ, అవునా? చ, ఆల్రెడీ గంట అయింది, అసలు హీరోని వస్తుంది రాదు. ఏంటిది, ఏంట్రా బాబా? పిల్ల బాగుంది అంటే అదేమో పెళ్లి చూపుల కోసం వచ్చింది.
హీరోయిన్ ఏమో హ్యాండ్ ఇచ్చేటట్టు ఉంది, ఏం చేయాలి ఇప్పుడు? వెయిటర్. సార్ ఇది అమ్మాయికి అవ్వా? ఓకే సార్. మేడం ఆ సార్ మీకు ఇవ్వమన్నారు. మీ స్మైల్ బాగుంది, మనల్ని కలిపింది డెస్టినీ అనుకుంటున్నా. నా తరఫున రోజు యాక్సెప్ట్ చేసినందుకు మీ హ్యాండ్ బ్యాగ్కి మెనీ థ్యాంక్స్. Everything okay? Yeah, yeah. ఈ రోజు ఏమైందో తెలుసా? అయితే ఇప్పుడు ప్రాబ్లం ఏంటి? మనం 2 ఇయర్స్ ముందు కోటికి వెళ్ళాం, గుర్తుందా? భయ్యా. క్యా హోనా మేడం ఆప్కో? భయ్యా బుక్స్ అమ్మాలి, ఎంతకు తీసుకుంటారు? ఏ బహుత్ పురాణా వాళ్ళ హే మేడం, 1 కోటి 30 రూపాయలు. ఇవి ఇంగ్లీష్ బుక్స్ భయ్యా, 1 కోటి 200 ఉంటాయి. నై ఏ పురాణా బుక్స్కు ఉత్నా చేతా మేడం, దీనా హేతో దేదు, నై తో దూసరి దుకాన్ పే జావ్. భయ్యా 75 రూపీస్ భయ్యా ఫైనల్. నై మేడం 50 ఫైనల్, ఆప్కి మర్జీ. ఏదో ఒకటి లేవే, ఇంట్లో బూస్ పడుతున్నాయి, సార్ ఇచ్చేద్దాం. ఏమైంది? నీకు డెస్టినీ మీద నమ్మకం ఉందా? కానీ ఇప్పుడు ఎందుకు? నాకు ఐడియా వచ్చింది, మనం దీని మీద ఒక స్టిక్కర్ అంటిద్దాం. ఈ బుక్ ఇంకెవడైనా కొని నాకు పెళ్ళయ్యే లోపల ఒకవేళ అతను కనిపిస్తే నేను పెళ్లి చేసుకుంటా, డెస్టినీ కలిపిందని అనుకుంటా. పిల్లగాడైతే షాదీ కరేగి, ఒకవేళ పిల్ల కొనుక్కుంటే అప్పుడేం చేస్తావు? తప్పకే కర్తీ, మనకెందుకు రావాయి ఏ మార్గి మేరకు. ఈ మిగతా హాఫ్ నా దగ్గర ఉంటుంది. కానీ బేబీ ఈ స్టిక్కర్ నీదని గ్యారంటీ ఏంటి? అందుకేగా ఇలా అడ్డదిడ్డంగా కట్ చేశాం. ఇంకా డౌట్ అయితే బుక్ వెనకాల డెస్టినీ బ్రాట్ అస్ టుగెదర్ అని రాసి సంతకం చేస్తాం. ఎలా ఉంది ఐడియా? లేలో భయ్యా. అయితే వాడు వీడు ఒకడేనా? అవునే ఒక్కడే. నీకు తెలుసా వాడికి లవ్ గురించి, మ్యారేజ్ గురించి, ఫ్యామిలీ గురించి ఉన్న థాట్స్ అన్నీ కరెక్ట్గా నాకున్నవే. ఓకే, జిరాక్స్ కాపీ అనుకో, ఇది నిజంగా డెస్టినీయే. మరి ఇప్పుడు వాడిని పట్టుకోవటం ఎలా? FBలో చూసావా? చూశానే ఆల్రెడీ, చాలామంది సాగర్లు ఉన్నారు, వీడు లేడు. ఏం చాలా అర్థం కావట్లేదు. ఇంతకీ మీరు ఎవరి గురించి వెయిట్ చేస్తున్నారు? మా ఫ్రెండ్ ఎవరు అమ్మాయిని పంపిస్తా అన్నాడు నా డెమో ఫిలిం గురించి, అందుకని వెయిట్ చేస్తున్నా. హే ఒక ఐడియా. ఓకే. అతను ఒక పెద్ద సినిమా కోసం ముందు ఒక డెమో ఫిలిం తీద్దామనుకుంటున్నాడు. ఓకే. హీరోయిన్స్ కోసం ట్రై చేస్తున్నాడు. ఇక్కడ ఉన్న ప్రొడక్షన్ హౌజెస్లో వెతికితే సాగర్ అడ్రస్ దొరకచ్చేమో. ఎస్ నైస్ ఐడియా. డైమండ్ బాబునే మాట్లాడుతున్నా, ఏం కావాలి? ఇది సంతానం మోడలింగ్ ఏజెన్సీనే. ఏంటి మీ వాడికి మహేష్ బాబు పక్కన దోస్త రోల్ కావాలా? వాడికి డాన్స్లు వచ్చా, ఫైట్స్ వచ్చా? అవన్నీ వస్తే హీరో ఫ్రెండ్ ఎందుకయ్యా, హీరో అవుతాడుగా. అయితే ఫోన్ పెట్టే. ఏంది ఏం కావాలి? ఫొటోస్ ఇచ్చి వెళ్దామని చెప్పొచ్చాం.
ఎన్టీఆర్ పక్కన అమ్మ రోల్ చేస్తావా? ఫేషియల్ చేసుకొని ఆ మీసాలు తీసేసి ఆ రోల్ ఏదో నువ్వే చెయ్యి. ఫొటోస్ నావి కావుతానవి. పాపవా? ఆహా, పర్లేదు, బాగానే ఉంది. పాప అయితే ఓకే. ఏమా, ఏ రోల్కి? సిస్టర్ అయితే 50,000, ఫ్రెండ్ అయితే 25,000, ఓకేదా? హీరోయిన్ రోల్ లేదా నీకా? నా పక్కన హీరోయిన్ రోల్ చేస్తావా? సరే, ఏ రోల్ అయినా ఓకే. సాగర్ అనే కొత్త డైరెక్టర్ వచ్చాడంట, హీరోయిన్ కోసం చూస్తున్నాడంట. సో సపోర్టింగ్ రోల్ అయినా పర్లేదు, నాకు కొంచెం హెల్ప్ చేయండి. నాకు రోల్ కన్ఫర్మ్ అయితే మీరు అడిగినంత ఇస్తా. సర్లే, చూద్దాం. ఆ బిల్ ఏంటి మెడలో? ఇదా, లచ్చిందే ఎప్పుడు నాతోనే ఉండాలని ఇలా వేసుకొని తిరుగుతున్నా. ఇంకేమైనా డౌట్లా? మీకు భక్తి ఎక్కువ అనుకుంటా, రెండు చోళ్ళలో రెండు పూలు పెట్టుకున్నారు. ఇలాంటి వాళ్ళు పూలు పెట్టడానికి ట్రై చేస్తారే, ఖాళీ లేదని సింబాలిక్ గా. అబ్బో, మీకు బాగా ముందు చూపుగా. ముందే కాదు, వెనక్కి కూడా ఉంది చూపు, చూసావా? సారీ సారీ, అదంతేలేండి, పదా. డైమండ్ బాబా మజాక. అబ్బాయి నచ్చాడా లేదా వాళ్ళు అడుగుతున్నారే. ప్లీజ్ మమ్మీ, నా టెన్షన్స్లో నేను ఉన్నాను. ఒక ఫోన్ కాల్ గురించి వెయిట్ చేస్తున్నాను, ప్లీజ్. హలో. ఆ మధు, ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు? సార్, మోడల్ కోఆర్డినేటర్ మీకు ఈ ఫొటోస్ ఇవ్వమన్నారు. సర్లే. అరే, రఘు, ఈ ఫొటోస్లో హారిక అనే పిల్ల ఫోటో ఉంది, నెంబర్ చెప్పవా? హారిక నెంబరా? ఒక్క నిమిషం, రాసుకో. చెప్పరా. ఏం లేదు, కాల్ వెయిటింగ్. మామా, బ్యాడ్ న్యూస్ రా. ఏమంది? కొంప మునిగింది. ఏ? మనకి సినిమా తీయడానికి వచ్చాడే ప్రొడ్యూసర్, అతనికి హార్ట్ అటాక్ అంటారా. అయ్యో, ఎక్కడ, ఏ హాస్పిటల్? వెంకటేశ్వర క్లినిక్. సర్లేవే, మళ్ళీ కాల్ చేస్తా ఉండు కాసేపట్లో, ఓకేనా? ఓకే బాయ్. చెప్పడీడు, అప్పటి నుంచి మిస్డ్ కాల్స్. ఏదో ఫ్యాన్సీ నంబర్లా ఉందే. పద పద, ఎల్దాం పద, రా పద పద, తొందరగా వెళ్దాం పద. చా, మామా బ్యాడ్ న్యూస్ రా. ఏమంది? కొంప మునిగింది. ఏ? మనకి సినిమా తీయడానికి వచ్చాడే ప్రొడ్యూసర్, అతనికి హార్ట్ అటాక్ అంటారా. అయ్యో, ఎక్కడ, ఏ హాస్పిటల్? వెంకటేశ్వర క్లినిక్. సర్లేవే, మళ్ళీ కాల్ చేస్తా ఉండు కాసేపట్లో, ఓకేనా? ఓకే బాయ్. చెప్పడీడు, అప్పటి నుంచి మిస్డ్ కాల్స్. ఏదో ఫ్యాన్సీ నంబర్లా ఉందే. హలో. హలో మేడం, నేను మీ డాడీ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పు. అమ్మా, మీ డాడీకి సీరియస్గా ఉందంట. ఏమైంది? రోడ్ నెంబర్ 36కి వెంకటేశ్వర క్లినిక్కి రండి తొందరగా. ఇప్పుడు మేము అందరం అక్కడికే వెళ్తున్నాం. మా అర్జెంట్ బయలుదేరు. ఏంటి?
డాడ్కి బాగాలేదంట, వాళ్ళ ఆఫీస్ వాళ్ళు కాల్ చేశారు. ఏం కాదులేవే డాడీకి, మమ్మీ మాట్లాడుతుంది కదా డాక్టర్తో. ఏమోనే టెన్షన్గా ఉంది నాకు. టెన్షన్ దేనికి, డోంట్ వరీ. హాయ్. హే, హాయ్. నువ్వేంటి ఇక్కడ? డాడ్కి బాగాలేదు. మీరేంటి ఇక్కడ? మా ప్రొడ్యూసర్కి బాగలేదు. ఓ, ఓకే. తను నా ఫ్రెండ్ మాధవి. హాయ్. హాయ్. అండ్ హీ ఈస్ సాగర్. ఎలా, హౌ? తనకి బాయ్ ఫ్రెండ్ అంటే నేనే, కానీ ఈ మధ్య కాంపిటీషన్గా ఒకరిని కలవరిస్తుంది. ఎవరో ఫిలిం డైరెక్టర్ అంట. సో మీరు ప్రొడ్యూసర్ కోసం వచ్చా అనేసరికి ఆ ఫిలిం డైరెక్టర్ మీరేమో అని గెస్ చేశా. సార్, ఇక్కడ దిల్రాజు గారు మనుషులు ఎవరు? పేషెంట్స్కి ప్రూఫ్ వచ్చింది, ఓ ఇద్దరు చూడండి సార్. ఆయన మా డాడ్. అవునా? ఆయన మా ప్రొడ్యూసర్. అవునా? అవును. ఓ బాబు, ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అయ్యి చాలాసేపు అయింది, లాగ్ వచ్చేస్తుంది, కాస్త దండం పెట్టుకోండి అయ్యా. అరే మామా, థ్యాంక్స్ రా ఈ అరేంజ్మెంట్స్కి. మామా నేనే కాదురా, మాది కూడా చేసింది. అవునా? మీ ఇద్దరు కూడా థ్యాంక్స్ రా. నాకు నువ్వు నీకు నేను. నేను కాదురా, మీ ఆవిడ వస్తుంది. అయితే నువ్వెందుకు రా ఇక్కడ దుబాయ్? అంతే లేరా, అంతే. అరే మామా, థ్యాంక్ యూ సో మచ్ రా. ఫార్మాలిటీస్ వద్దు బే, ఎంజాయ్. నాకు నువ్వు ఒకరికొకరం నువ్వు నేను. సాగర్. వస్తున్నా, వన్ మినిట్. ఏంటిది నా సంతకం? ఇది షాక్ అయ్యావా? మ్యాటర్ మిస్ అయిందని షాక్ అయ్యావా? మ్యాటర్ సంగతి నీకెలా తెలుసు? నీకు సర్ప్రైజ్ ఉంది డార్లింగ్. ఎనీ గెసెస్? ఏంటది? తెలుసుకోవాలనుందా? ఉండైతే చూపిస్తా, వన్ మినిట్. కావాలంటే బుక్ ఓపెన్ చేసి లాస్ట్ పేజ్లో చూడు, అదేంటో నీకు తెలుస్తుంది. ఏంటిది? నీకు కొంచెం సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి నేనే ఓ డూప్లికేట్ నావల్ కొని దీని స్టిక్కర్ దానికి అంటిచ్చా. ఇంతకు ఆ మ్యాటర్ సంగతి నాకలా తెలుసు అనుకుంటున్నావా? అయితే విను, 2 ఇయర్స్ ముందు నువ్వు మాధవి కలిసి కోటిల బుక్ స్టోర్కి వెళ్ళారు, గుర్తుందా? ఆ వెనకాల నేను కూడా వచ్చా ఏదో బుక్ కొందామని. అవునా? మీరిద్దరు కలిసి డెస్టినీ అది ఇది అని మాట్లాడుకుంటే నాకేదో కామెడీగా అనిపించింది. సర్లే, ఏదో ట్రై చేద్దాంలే అని ఆ బుక్ నేను కొనుక్కున్నా. కానీ నాకేం తెలుసు, నా లైఫ్లో నిజంగా నువ్వు వస్తావని. ఓ, నైస్, ఇంప్రెస్డ్. భయ్యా, ఏ బుక్ మీరు కుదో? 200 హోతా. అభీ 50 బోలేనా భయ్యా? నై భాయ్, ఆప్కో పూరా కహానీ మాలూమేనా? బుక్ ఔర్ సాత్ మే లడ్కీ భీ మిల్ రీ, తుమ్హారీ మర్జీ, సోచో, 200 హోతా. సరే సరే సర్లే, ఏదో లేవు ఇటు. దో 200 రూపాయ దో. ఏ చేద్దాం కర్మ, ఎవడి దోషంటాడు ఆడుకుంటున్నాడు. డెస్టినీ ఇది కూడా. లో, శుక్రియా, జావ్. నేను ఆ బుక్ అయితే కొనుక్కున్నా, కానీ
నువ్వు అసలు ఎవరో ఎక్కడుంటావు కూడా నాకు తెలియదు, నేను నిన్ను మర్చిపోయాను కూడా. ఆరో సడన్గా కాఫీ షాప్లో చూసినప్పుడు అప్పుడు కూడా నాకు గుర్తురాలేదు అది నువ్వేనని. తీరా నువ్వు వెళ్ళి ఆ పెళ్లి చూపులు హరితో మాట్లాడుతుంటే అప్పుడు నాకు గుర్తొచ్చింది, కరెక్ట్గా 2 ఇయర్స్ బ్యాక్ కోటిలో బుక్ షాప్లో చూసింది నిన్నేనని. కానీ నువ్వు ఎవరితోనో పెళ్లి చూపులు అనేసరికి నాకు అంతే రాసిపెట్టిందేమో అనుకున్నా. మళ్ళీ నిన్ను హాస్పిటల్లో చూసేసరికి అప్పుడు కన్ఫర్మ్ అయింది మన ఇద్దరికి ఏనాడో రాసిందని. ఏమంటావు ఇంతకీ మా వాళ్ళ సంగతి ఏం చేద్దాం? మీ డాడ్కి నా మీద ఎలాగో మంచి ఇంప్రెషనే ఉంది, నిన్ను పెద్ద డైరెక్టర్ని అవుతానన్న నమ్మకం అయితే ఉంది. ఆర్య సమాజ్ మందిర్లో పెళ్లి చేసుకుని ఐడియా ఇచ్చింది ఆయన కదా, ఇటొచ్చి మీ అమ్మాయి గయ్యాలి, ఇటు చూడు మనం తొందరగా ఓ పాపను బాబునో కానీ ఆమె చేతిలో పెడితే ఆమె సర్దుకుపోతుంది. ఏమంటావు, ఎందుకు ఆలస్యం, పని మొదలెడదామా? కలలకు ఏనాడో రాసింది, ఆ కడలికి అలలకు ఆనాడే రాసింది, పరువానికి ప్రణయం ఏనాడో రాసింది, అదరానికి మధురం ఆనాడే రాసింది. రాధాకృష్ణ ప్రేమాయణం, సీతారామ రామాయణం, ఎప్పుడో ఎప్పుడో జరగాలని ఏనాడో క్షణం, ఎన్నో నెల అనంతరం ఇప్పుడే ఇక్కడ కలవాలని ఆనాడే రాసుంది. నేలా పుట్టక మునుపే రాసుంది, ఆ వాగు వంక కలవక మునుపే రాసుంది, మది తలుపులు తెరవక మునుపే ఎప్పుడో రాసుంది, ఆ కొమ్మకు పువ్వులు పూయక మునుపే రాసుంది, పూలకు రెక్కలు తొడగక మునుపే రాసింది. నువ్వు నేను పుట్టక మునుపే.